Hi everyone, welcome to Pumpkin's Kitchen. Hi friends, welcome back to my channel. Today Kala is back with another recipe. Brown bread carrot kheer. పిల్లలకి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ క్యారెట్ కీర్ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఈ రెసిపీ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఆ రెసిపీ ఎలా చేయాలనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. బ్రౌన్ బ్రెడ్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. సో 2 పీసెస్ సరిపోతాయి మనకి. సో ఎడ్జెస్ కట్ చేసుకుని దీన్ని ఒక కొంచెం పౌడర్ కింద మనం చేసుకోవాలి. సో మనము ఈ బ్రెడ్ని ఇలా చిన్న పీసెస్ కింద తీసుకుని మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. మనకి ఇలా పౌడర్ అయితే సరిపోతుంది. మరీ ఫైన్ పౌడర్ చేసేయకండి, ఇది ముద్ద కింద అయిపోతుంది. జస్ట్ 1.5 సెకండ్ మనం మిక్సీ పడితే సరిపోతుంది. యాంటీ క్లాక్ బటన్లో జస్ట్ 1 or 2 టైమ్స్ జస్ట్ ఇలా చేస్తే మనం మిక్సీ జార్ని మనకి ఇలాగా బ్రెడ్ క్రంబుల్స్ వస్తాయి కదా, సో మనకి ఇలా పౌడర్ కింద చక్కగా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము 3 క్యారెట్ తీసుకుని వీటిని చక్కగా గ్రేట్ చేసి పెట్టుకుందాం. మనం ఫస్ట్ పీల్ తీసేయాలి. పీల్ తీసేసి తురుముకుని పెట్టుకోవాలి. ఇందులో బ్రెడ్ పౌడర్ వేసేద్దాం. జస్ట్ ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి బ్రెడ్ పౌడర్ని. సో మనకి కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ప్యారలల్గా మనం డ్రై ఫ్రూట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఏం ఆయిల్ లేకుండా, ఐ మీన్ ఘీ లేకుండా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. సో నేను అది ప్యారలల్గా వేరే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. కొంచెం తడిదనం ఉంటుంది కదా బ్రెడ్లోది, అదంతా పోయి కొంచెం డ్రై డ్రైగా పొడి పొల్లాడుతూ ఉంటుంది. సో అందుకనే కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి ఒక 3 మినిట్స్ అయితే సరిపోతుంది, 2 to 3 మినిట్స్. సో దీని తర్వాత పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా పొడి పొడిగా చక్కగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. మనం క్యారెట్ తీసుకున్న క్వాంటిటీ బట్టి నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ వేసేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం నెయ్యిలో. సో మనకి నెయ్యిలో క్యారెట్ కుక్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం. క్యారెట్ మంచి ఆరెంజ్ కలర్ ఉందండి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. సో మనకి తొందరగానే కుక్ అయిపోతుంది. ఒక 5 to 7 మినిట్స్ మాత్రం కుక్ చేయాలి నీటిలో. ఇవి డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత చల్లారనిచ్చి చిన్న చిన్న ముక్కల కింద క్రష్ చేసుకోవాలి. సో ఇది మనకి కొంచెం కుక్ అయింది ఆల్మోస్ట్. ఇంకొక 2 మినిట్స్ ఉంచుతాము. అది కుక్ అయ్యేలోపు మనం వీటిని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద క్రష్ చేసుకుందాం. మనకి చక్కగా ఇలా సరిపోతుంది. మిక్సీలో వేస్తే మరీ ఫైన్ పౌడర్ అయిపోతాయి కదా, సో ఇలాగ దంచుకుంటే సరిపోతుంది మనకి. ఇది ఆల్మోస్ట్ మనకు కుక్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకోవాలి. ఇవి ఆల్రెడీ కాచి చల్లారి పెట్టిన పాలు అండి. సో ఆ పాలు పోసి కొంచెంసేపు కుక్ చేద్దాం. పాలు అనేవి మనం సరిపడా వేసుకోవాలి. ముందు కొంచెం పాలు వేసి కుక్ చేద్దాం. ఫ్లేవరింగ్ కోసం మనం ఇలాచి. సో మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మనకి. సో ఒక 3 మినిట్స్ కుక్ చేద్దాం. ఒకసారి కలుపుకొని ఇంకొంచెంసేపు 2 మినిట్స్ కుక్ చేయాలి. మనకి మంచి అరోమా వస్తుందండి. క్యారెట్ యాక్చువల్లీ నొయ్యితిలో వేయించి కొంచెం పాలల్లో కుక్ చేస్తే వావ్, చాలా మంచి అరోమా వస్తుంది.
సో ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి ఒక 4-5 స్పూన్స్ సో మనం తీసుకున్న క్యారెట్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకుంటాం ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేస్తున్నానండి కీర్ అన్నం కదా కొంచెం మనకి పల్చగా ఉండాలి కదా సో ఇది ఫ్రిజ్ లో పెట్టిన పాలు కాదండి జస్ట్ కాచి చల్లార పెట్టుకున్నాను పక్కన సో అదే పాలు యూస్ చేస్తున్నాను మళ్ళీ అంటే మనం చల్ల పాలు వేసేస్తే కొంచెం మళ్ళీ టేస్ట్ మారిపోతుంది సో ఒకవేళ ఫ్రిజ్ లో పెట్టిన పాలు అయితే మీరు ఒకసారి వెయిట్ చేసి పక్కన పెట్టుకోండి మనం ఎన్ని పాలు క్వాంటిటీ కావాలో అన్ని పాలు పోసుకోవచ్చు అప్రాక్సిమేట్ గా ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే పడుతుంది సో నేను ఇక్కడ బ్రెడ్ పౌడర్ ఆల్మోస్ట్ వేసేసానండి ఒక 1-2 స్పూన్స్ ఉంటుంది సో మనకి 3 క్యారెట్స్ కి 2 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాం 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం మనం బ్రెడ్ వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఇది మనకి కొంచెం బాయిల్ అయిన తర్వాత దీనిలో తగినంత షుగర్ వేసుకోవాలి సో షుగర్ అనేది మీ ఆప్షన్ అండి సో నేను ఇక్కడ 3/4 కప్ షుగర్ యూస్ చేస్తున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ మనం డ్రైగా రోస్ట్ చేసుకున్నాం బాదాం అండ్ క్యాషూ నట్స్ జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేయండి షుగర్ అనేది మీ ఆప్షనల్ అండి అంటే ఎంత ఎక్కువ ఎంత తక్కువ అన్నది మీ స్వీట్ బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే 3/4 కప్ షుగర్ యాడ్ చేశాను సో దీన్ని మనం ఒక 2 మినిట్స్ ఇలా వదిలేద్దాం చాలా మంచి అరోమా వస్తుందండి ఒక్కసారి మీరు ఒక 2 మినిట్స్ తర్వాత స్వీట్ చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకేస్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని ఇంకా 1-2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది మనకి నాకు పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోయిందండి సో దీన్ని ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం మనకి ఆల్రెడీ క్యారెట్ కుక్ అయింది బ్రెడ్ ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు సో మనం అన్నీ మిక్స్ చేసిన తర్వాత 1-2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుందాం సో దీన్ని మనము వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి బట్ నేనైతే ఎక్కువ చల్లగా ఉంటే ఇష్టపడతాను అంటే ఇలాగా అన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెడీ టు సర్వ్ అండి మన క్యారెట్ కీర్ చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుందండి మనం వేసిన బ్రెడ్ కూడా మీరు 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సర్వ్ చేస్తే అది ఒక కోవా టేస్ట్ వచ్చి చాలా డెలిషియస్గా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్